మాది నారాయణపేట డిస్టిక్ అన్న అయితే మాది దాదాపు కర్ణాటక బార్డర్ మా ప్రాంతం అంతా నా పేరు రామ్ చంద్ర మాది నారాయణపేట డిస్టిక్ కర్ణాటక బార్డరు అయితే మా దగ్గర ఎట్లుండే పరిస్థితులు తల్లిదండ్రులందరూ కూడా వర్షాకాలం ఈ నాలుగు నెలలు మాత్రమే ఊర్లలో ఉంటారు ఈ నాలుగు నెలలు గడిచిన తర్వాత ఏం చేస్తారు ఇంట్లో ఉన్న తాత దగ్గర కానీ అవ్వ దగ్గర కానీ పిల్లల్ని పెట్టేసి హైదరాబాద్ హైదరాబాద్ కానీ ముంబై కానీ వెళ్ళిపోతారు అట్లా ఎనిమిది నెలల ఏం చేస్తారు బయటనే ఉంటారు ఆ ఎనిమిది నెలలు బయట ఉన్నప్పుడు ఈ ఇంటి దగ్గర ఉన్న ఈ అవ్వ తాత ఏం చేస్తారు ఈ పిల్లలను చూసుకుంటూ బడికి పంపిస్తూ వీళ్ళ ఆలన పాలన చూస్తుంటారు అయితే ప్రస్తుతం ఎట్లయిపోయిందంటే ఈ గవర్నమెంట్ స్కూల్ అనేవి అక్కడక్కడ ఎత్తేయడం వల్ల ఏమవుతుంది ఈ పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు అనేది చెడ చెడు వాళ్ళ వాటిలో బానిసే అవకాశం ఉంది అయితే ఈరోజు మా మా దగ్గర చూసుకున్నట్టయితే ప్రతి స్కూల్ కూడా సక్సెస్గా రన్ అవుతుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే అయితే మా దగ్గర పిల్లలు ఎక్కువ ఉన్నారు ఇంకా కావలిస్తే టీచర్లే తక్కువ ఉన్నారు టీచర్లు తక్కువ ఉంటే అక్కడున్న సార్ వాళ్ళు ఊర్లో ఉన్నటువంటి కొంతమందితోటి ఆర్థిక సహాయం తీసుకొని విద్యా వాలంటీర్లను పెట్టుకొని స్కూళ్లను రన్ చేస్తున్నారు అంటే స్కూల్ మంచి స్కూల్ ఉంది దానికి కొలాప్స్ కానివ్వరాదని దీనివల్ల ఏమవుతుంది చేయాల్సిన పని అక్కడ లోకల్లో ఉన్న యూత్ చేస్తున్నారు కానీ ఏమో దుర్మార్గుడు దాన్ని కూడా ఒక ప్రైవేట్ స్కూల్ చేస్తాడు దాన్ని ఎట్లా మీరేమో మంచిగా చూడాలని చూస్తున్నారు నరకాలని చూస్తున్నారు అయితే ఏమవుతుంది ఈ స్కూల్ అనేవి సారులు లేకపోవడం వల్ల ఏమవుతుంది రాను రాను విద్యార్థులు బడికెళ్ళే వారి సంఖ్య తగ్గుతుంది ఈ బడికెళ్ళే వారి సంఖ్య తగ్గడం వల్ల ఏమవుతుంది స్కూల్లో ఉంటే వాడు మంచి విద్యా బుద్ధులు నేర్చుకొని ఒక మంచి దారిని వెళ్తాడు అదే స్కూల్ లేకపోవడం వల్ల ఏమవుతుంది వాడు బయట తిరగడం వలన చెడు వాళ్ళ బానిసై చెడ్డ పనులు చేసే అవకాశం ఉంది చాలా మంది కూడా అట్లా తయారవుతున్నారు సంఘటన మా దగ్గరనే జరిగింది మా అయితే ఈ దుర్మార్గుడు ఏం చేస్తున్నాడు అంటే యువత చెడు దారిన పడుతుంది చెడు దారిన పడుతుంది అని అంటాడు కావలసిన బార్లు పెంచుతున్నాడు వీడు యువత కావలసిన కావాల్సినన్ని బడులు తగ్గిస్తున్నాడు వీడు ఏం చేస్తున్నాడంటే విషపు విత్తనాలు వీడే వీడియో చేస్తున్నాడు అమృత పల్లాలేమో కావాలంటున్నాడు ఎక్కడి నుంచి వస్తుంది వీడు నాజ విత్తనమేమో విష విత్తమన విత్తనమైనప్పుడు వచ్చే పిల్లగాడు కూడా ఎట్లయితాడు ఫ్యూచర్లో విషమే తయారవుతాడు కాబట్టి మొత్తం వ్యవస్థని మొత్తం కూడా వీడు నా నాశనం చేస్తున్నాడు ఒక మాటలో చెప్పాలి అంటే ఎట్లా అంటే అన్ని అన్ని మనకు అన్ని రోగాలకు ఒకే ఒక మందు జిందా తిలాస్ మాది ఎట్లనో అన్ని వ్యవస్థలు నాశనంగా ఇంకా ఒకే ఒకడు ఎవరంటే కేసీఆర్ కాబట్టి ఈ అన్ని వ్యవస్థలన్నీ కూడా నాశనం కావడానికి ఒకే ఒక కారకుడు కేసీఆర్ అయితే ఈనాడు మనం చూసుకున్నట్టయితే మొత్తం తెలంగాణ మొత్తం కూడా దేనివల్ల వచ్చిందంటున్నాం మనము మన యువత యొక్క పోరాటం వలన వచ్చిందని అంటున్నాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కేటీఆర్ కానీ మిగతా నాయకులు కానీ ఏం చేస్తున్నారంటే ఈ తెలంగాణ అనేది యువత యొక్క పోరాటం వలన వచ్చిందనే విషయాన్ని పెడదారిన పట్టిస్తున్నారు పక్క ద్రోవ పట్టిస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణ యొక్క నిర్మాతగా జయశంకర్ అనుకునేవారు ఇప్పుడు దాన్ని ఏం చేసిండు సైట్ ట్రాక్ చేసేసి మన నిర్మాత మన జాతి పిత ఎవరంటున్నారు కేసీఆర్ అంటున్నారు బ్లాక్ బెల్ట్ షాప్లు పెట్టినందు అదే ఇప్పుడు ఏమవుతుంది ఈ యువత కూడా తెలంగాణ రావడానికి కారణం కాదు ఈ తెలంగాణ రావడానికి కేసీఆర్ఏ ఏ కారణమని ప్రతి సభలో కూడా కేటీఆర్ ఏమంటున్నాడు సాగు నోట్లో తల పెట్టేచ్చు సాగు నోట్లో తల పెట్టేచ్చుండు అని అంటున్నారు మనకు ఉద్యమాన్ని దగ్గర చూసినాం కాబట్టి మంచి ఏదో చెడేదో మనకు తెలుసు అలా కాకుండా మన తర్వాత జనరేషన్కి తెలిసా విషయము ఏది పుస్తకంలో ఉందో ఏది నాయకులు ఏం చెప్తారో అదే నిజం అనుకుంటాడు కాబట్టి తర్వాత వచ్చే తరానికి ఈ తెలంగాణ రావడానికి కేసీఆర్ కారణం అనే ఒక విషయాన్ని బలవంతంగా చూపిస్తున్నారు కాబట్టి ఆంధ్ర యొక్క పెత్తనాన్ని మనం అందరం కూడా ఉద్యమాలు చేసి దించు దించిన ఈ యొక్క నిరంకుశమైన ప్రభుత్వంలో ఈ యొక్క నియంత్రణ యొక్క పెత్తనాన్ని మనం దించలేమా యువత తలుచుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి మూడున్నర కోట్ల ఓటర్ల లోపల దాదాపు ఒక యాభై శాతం పైగా ఉన్న ఓటర్లు ఎవరు యువత ఈ రోజు వచ్చిన పేపర్లో వచ్చిన వార్త అది కాబట్టి ఈ యొక్క సగం దాదాపు ఏ గవర్నమెంట్ అయినా మహా అంటే నలభై నుంచి యాభై శాతం ఓట్లతోటే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది యాభై శాతం పైన మన ఓట్లే ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉంటుందా కూలిపోతుందా మనం ఓటేస్తే కూలిపోతుంది మనం ఓటేస్తే కూలిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల ఈ యొక్క ప్రభుత్వాన్ని దించితేనే మనకు భవిష్యత్తు అనేది ఉంటుంది ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ సిలబస్ పెరిగిన సిలబస్కు కానీ ఈ ఉద్యోగాలకు కానీ ఈ నోటిఫికేషన్ మాకు వద్దు ఈ ఎగ్జామ్ని వాయిదా వేయండి అని మనం కోరుతున్నాం కానీ దేవసేన కానీ ప్రభుత్వం కానీ ఎగ్జామ్ని వాయిదా వేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సుముఖంగా లేరు ఎందుకోసం లేరు అంటే ఆల్రెడీ పోస్టులు అనేవి అమ్ముడు అయినాయి ఈ అనేవి అమ్ముడు అయినవి ఏమైంది ఈ ఈ యొక్క నోటిఫికేషన్ని కానీ ఎలక్షన్ కంటే ముందుగానే భర్తీ చేసలేము ఒకవేళ ఇది వాయిదా పడ్డదనుకోండి ఎలక్షన్ లేపల వీళ్ళు అనుకోండి ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ దీన్ని రద్దు చేసింది అనుకోండి ఇది ఎవరికైతే పోస్ట్ అమ్ముకున్నాడో ఊకుంటాడా లల్లి చేస్తాడు లల్లి చేసినప్పుడు వీళ్ళకి బయట బయటపడుతుందా ఇది బయటపడరాదంటే ఏం చేయాలి ఎలక్షన్ కంటే ముందే మనం ఎగ్జామ్ ని కండక్ట్ చేయాలి తర్వాత కండక్ట్ చేస్తే ఏమవుతుంది వీళ్ళ యొక్క బండారం అంతా బయటపడుతుంది కాబట్టి ఈరోజు మనకు సమయాన్ని కూడా పెంచకుండా వీళ్ళందరూ కూడా అడ్డుపడడం అనేది జరుగుతుంది సిలబస్ సిలబస్ని పెంచి ఇదంతా కూడా అడ్డుపడే ప్రయత్నం అనేది చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా దీనికి వ్యతిరేకంగా ఉండి మన సమయాన్ని పెంచుకొని తర్వాత గవర్నమెంట్ లోపల ఈ యొక్క నోటిఫికేషన్ రద్దు చేసుకొని మెగాడిఎస్ తెచ్చుకోవాలి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు కేసీఆర్ ఏమంటున్నాడు పులి వస్తున్నాడు పులి వస్తున్నాడు ఎవరికి పులి ఎవనికి పులి ఎవరికి పులి అంటే ఆయన పులి అయితే మనమందరం జంతువులమ్మ ఓట్లేసే వాళ్ళము మీ నాయన పులి అయితే నువ్వు ఒక గుంట నాకవు మీ మామ హరిశ్రావు ఒక జిద్దుల మారి నాక ఎంతమందిని మోసం చేసిండ్రు ఎంతమందిని అన్యాయం చేసిండ్రు కాబట్టి యువత ఈ యొక్క మంచి చెడు అంత అనేది కూడా అన్నీ కూడా గ్రహించుకొని మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు మీ యొక్క బాధలు చెప్పి మీరు బాధతో కార్చే ఒక కన్నీటి బొట్టు సాలు ఆ కన్నీటి బొట్ట లోపల ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కొట్టుకుపోవడానికి థ్యాంక్ యూ రామచందర్ రామచందర్ మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది